అందరికీ నేను చాలా సుపరిచితుడిని. చాలా రోజుల తర్వాత నేను ఒక ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టర్ చేశాను ఇందులో హీరోయిన్ ఫాదర్గా. అంటే నా కెరీర్లో ఒక జనరేషన్ ఇంతకుముందు అంతా హీరో బ్రదర్ కిందో లేకపోతే ఫ్రెండ్ కిందో బావ కిందో చేసి ఉన్నప్పుడు హీరోయిన్ ఫాదర్ కింద చేశాను. ఈ సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ మీరే వేయాలని చెప్పి ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్ గవిరెడ్డి బలంత పట్టుబట్టి మరి వేయించారు. ఈరోజు ఆ రెస్పాన్స్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇకపోతే రాజ్ తరుణ్కి ఆయనకు ఒకేసారి మూడు షూటింగ్లు జరిగినాయి, ఈ సీతమ్మ అందాలు, కుమారి 21F అండ్ సినిమా చూపిస్తున్నా. మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరిగినాయి, మూడు సినిమాలు సూపర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ రాజ్. టీమ్ ప్రొడ్యూసర్స్ అందరికీ, ప్రొడ్యూసర్స్ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సినిమా నైజాం చేయడానికి నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్. మందాలు రామయ్య చిత్రాలు అన్ని ఏరియాస్ నుంచి ఎక్స్ట్రాఆర్డినరీ రిపోర్ట్, ఈస్ట్ వెస్ట్ వైజాగ్, ఈరోజు మార్నింగ్ 10:30కి ముసాబెట్ హౌస్ఫుల్ ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి మార్నింగ్. అలాగే రాజ్కి ఆల్రెడీ హ్యాట్రిక్ హీరో, ఈ ఫోర్త్ సూపర్ హిట్ తోటి రాజ్ కూడా, రాజ్ ఆల్ ది బెస్ట్, ఇలాగే కంటిన్యూ చేయాలి సక్సెస్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి, రియలీ ఆ డైలాగ్స్కి చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది థియేటర్లో. డెఫినెట్గా అతను మంచి ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్, ఇంకా పెద్ద పెద్ద హిట్ చూస్తాడు గ్యారెంటీగా ఫ్యూచర్లో. అలాగే మెయిన్ ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్, చాలా బాగుంది. అలాగే కెమెరామ్యాన్ విశ్వ సూపర్, ఫోటోగ్రఫీ అలాగే ఆర్తన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అలాగే రాజ రవీంద్ర గారు, డైరెక్టర్ ఎన్శంకర్ గారు, అందరూ ఈ సినిమాకి చాలా కోఆపరేట్ చేశారు, అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా అన్నలందరికి నమస్కారం అన్న. నేను ఎప్పుడు నాకు ఎక్కువ మాట్లాడను రాదు, సినిమా మాట్లాడద్ది. ఎందుకంటే ఈరోజు అనుంది నాకు పవర్ స్టార్ తర్వాత మళ్ళీ నాకు రాజ్ తరుణ్కి వరుస 4 హిట్లు పడ్డాం, ఆయనకి ఎలా పడ్డాయో అలాగా వరుస హిట్లు పడ్డాయి. నాకు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేసి తమ్ముడు తర్వాత మళ్ళీ సినిమాకి బాదుకున్నాం థియేటర్ దగ్గర అని చెప్తున్నారు. గేట్ దగ్గర తమ్ముడు సినిమా తర్వాత మళ్ళీ బాదుకుంటున్నాం అన్న, ఈ సినిమాకి టికెట్లు దొరక్క. ఏంటి అంటే 70 సంవత్సరాల ముసలోళ్ళ నుంచి 16 సంవత్సరాల బొడ్డోళ్ళ దాకా ఇక చిన్న పెద్ద ముసలి మొత్తగాని లేదు, ఆడ మగ పిల్ల జల్ల ఇక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్న సినిమా ఇది. మా అమ్మ నాన్న ఇప్పుడు 2వసారి చూశారు. మా అమ్మ సీత ఫ్యాన్, మా నాన్న లవకుశుల సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళారండి. సంపూర్ణ రామాయణం లవకుశుల తర్వాత మళ్ళీ సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలకు మా నాన్నగారు వెళ్ళారు పట్టు పంచ కట్టుకొని. ఆయన వెళ్ళి మా ఊరు పంచాయతీ ప్రెసిడెంట్కి, ఎంపీటీసీలకి వాళ్ళందరికీ ఫోన్లు చేసి సినిమా చూడంటారా చాలా బాగుందని అంటే మొత్తం వాళ్ళందరూ ఈరోజు బయలుదేరుతున్నారు. ఈ సినిమా సక్సెస్ చేసినందుకు నిజంగా రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అందరికీ, తర్వాత మొత్తం ఏపీ తెలంగాణ జనాలందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమాలో నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి నాకు మంచి పేరు తీసుకొచ్చిన మా డైరెక్టరు అండ్ హీరో వాళ్ళిద్దరు నా సపోర్టింగ్, వాళ్ళిద్దరు వల్ల నేను ఈరోజు ఆ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేశాను. మరి నా మిత్రులు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా సక్సెస్ఫుల్ కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సక్సెస్ఫుల్ సకల. నాకు ఇంత మంచి లైఫ్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ సైలేంద్ర బాబు గారు, అలాగే హరీష్ గారు, శ్రీధర్ గారు, మరోసారి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ. అలాగే మూడు హిట్ల తర్వాత నాకు జీవితంలో ఒక మెట్టు ఎదగడానికి, మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ ఒక మెట్టు ఎదగడానికి నన్ను నమ్మి నేనేం చెప్తా చేసి నన్ను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన నా ఫ్రెండ్ రాజ్తానికి కూడా థ్యాంక్ యూ. సో ఇంకా సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలండి, అందరూ ఫ్యామిలీస్తో సహా వెళ్ళి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నానండి, ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరో కాదండి, రాజ్ తరుణ్ కూడా ఒక క్యారెక్టర్. అంటే తన మూడు సినిమాల తర్వాత ఇమేజ్ దృష్టిలో పెట్టుకోవద్దండి, తను కూడా ఎప్పుడు హీరోలో ఫెయిల్ అవ్వడండి. సినిమాలో క్యారెక్టర్ ఇంపార్టెంట్, సో ఫ్యామిలీస్కి ఇంపార్టెంట్. సరదాగా న్యాచురల్గా విలేజ్లో జరిగే ఒక సినిమా అండి. సో అలా దృష్టిలో పెట్టుకునే నేను ఈ కథ రాయడం జరిగిందండి. తరుణ్ బాడీ లాంగ్వేజ్, తను ఇంట్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి, బామ్మ మదర్ అలా పక్కింట్లో విలేజ్లో ఎలా ఉంటాయి, అలాంటి ఎమోషన్ దృష్టిలో పెట్టుకొని తరుణ్ దృష్టిలో పెట్టుకొని రాసిన కథ అండి. సో దీనిలో ట్విస్ట్లు యాక్షన్లు వేరే ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, చాలా నార్మల్ కథ.
సరదాగా విలేజ్లో కుర్రాడు ఒక అమ్మాయి వెనకాల పడితే ఎలా ఉంటుంది, ఆ అమ్మాయిని ప్రేమను ఎలా తగ్గించుకున్నాడు, అదే సింపుల్ కదండి. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ, ఫ్యామిలీతో వెళ్ళిన ప్రతి ఒక్కరు థియేటర్లో ఉంచి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫ్యామిలీతో అందరూ వెళ్ళి రాత్రి చాలామంది ఫోన్ చేసి చాలా బాగుంది ఈ సీను, కొంచెం కథ రెగ్యులర్ అని అనిపించినా సరే కానీ సినిమాలో ఎక్కడా బోర్ కొట్టలేదు, ఎంజాయ్ చేస్తాను ఉన్నాం. లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు సీట్లోంచి లేకుండా నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మా సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అలా చూసి వచ్చారండి. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫోన్ చేస్తున్నారని, వైజాగ్ నుంచి ఒక బామ్మగారు ఫోన్ చేసి చెప్పారనమాట, ఒరే నువ్వు బామ్మల దగ్గర బాగా తిట్లు తిని దెబ్బలు తిని ఉంటావు, అందుకే నీకు బామ్మల మీద బామ్మల సెంటిమెంటు బామ్మల మీద సీల్ అంత బాగా రాసావని చెప్పారండి. సో నాకు అంత బాగా నచ్చిందండి, మంచి కాంప్లిమెంట్ అనిపించిందండి. అలాగే ఈ సినిమాలో నా కోసం చాలామంది కష్టపడ్డారండి, సినిమా అంతా పాలకొల్లు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేశామండి, అప్పుడు నాకు ఎంతో సహాయం అందించారండి ఫ్రెండ్స్ అంతా. పట్లరే ఈ సినిమాకి ఫోటోగ్రాఫీ అందించిన విశ్వ, అలాగే కార్తీక్ శ్రీనివాస్ గారు, అలాగే సినిమాకి బెస్ట్ మ్యూజిక్ అందించిన మా గోపి సుందర్ గారు, అందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే సినిమాలో మంచి క్యారెక్టర్ ప్లే చేయడానికి, అంటే అందరూ యాక్టర్లు అనగానే కొంచెం అందరూ ఎవరు కోఆపరేట్ చేయట్లేదు అది ఇది అంటారండి బేసిక్గా, కానీ ఈ సినిమాలో ప్రతి యాక్టర్ నా కోసం మా సినిమా కోసం 40 degrees సమ్మర్లో కూడా ఏమీ పట్టించుకోకుండా క్యారవన్లు ఉన్నా లేకపోయినా మాతో పాటు ఎక్కడ పడతారు కూర్చొని నించొని తిని ప్రతి ఒక్కరు, రాజా రవీంద్ర గారు, షకిల శంకర్ గారు, అలాగే ఎన్ శంకర్ గారు, సూర్యకవాణి గారు, హేమ గారు, రణధీర్ ప్రతి ఒక్కరు మా కోసం ఎంతో కష్టపడ్డారండి, నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే మా సినిమా ఈరోజు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ అండి, అంటే ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు, అంటే ఈరోజు నుంచి నిన్నటి నుంచి ఇంకా ఫ్యామిలీస్ బాగా వెళ్తున్నారంటండి. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ అగైన్ ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ సాధించి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మూవీ ప్రొడ్యూస్డ్ ఇన్ తెలుగు, ఇట్ ఈస్ అ సూపర్ హిట్. థ్యాంక్స్ టు మై కో ప్రొడ్యూసర్స్ హరీష్ గారు, శ్రీధర్ రెడ్డి, ద చూసన్ ఏ వెరీ గుడ్ టీమ్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్స్ ఫ్రమ్ మేనేజర్ టు అకౌంటెంట్, ఎవ్రీవన్ అందరూ చాలా మంచి వాళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ కన్నడ పిక్చర్ నేను తీసింది అబౌట్ 30 years బ్యాక్, అది కూడా ఫస్ట్ పిక్చర్, 100 days అండి. తర్వాత చాలా పిక్చర్ తీశాను, తర్వాత మై సన్ ఈజ్ ఆల్సో హీరో ఇన్ కర్ణాటక, ఈ పిక్చర్లు కూడా రాజ్ తరుణ్తో ఒక డ్యాన్స్లో స్టెప్ వేశాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ. సో అంతా అన్ని తెలంగాణ అండ్ హైదరాబాద్ ఆడియన్స్కి థ్యాంక్స్ లాట్, ఎందుకంటే ఓపెనింగ్ నుంచి ఈ సండే వరకు చాలా బాగుంది కలెక్షన్స్, ఇంకా పెరుగుతుంది. సో ఇట్స్ డూయింగ్ ఏ రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ విషెస్. థ్యాంక్ యూ మీడియా పీపుల్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. I am so happy to hear that our movie is getting such remarkable response. I watched our movie twice. I sat among the audience and watched it. They were cheering, they were so happy, and they got really entertained. I could feel it, and that's what made me really, really happy. This movie is very, very special to me, and it will always be. I am proud of each and everyone in my team. That's it. Thank you all. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీడియా వాళ్ళందరికీ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. విమ్ గోయింగ్ త్రూ ఇట్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము బిగినింగ్ నుంచి కూడా ఏదో ఒక కళాఖండ్ చేద్దాం, ఏదో చేద్దాం ప్రయత్నించలేదండి. ఒక మంచి సినిమా చేద్దాం, కంటిన్యూ మూవీ చేద్దామని ప్రయత్నించాం, అండ్ దట్ ఇస్ వాట్ యూ డన్, అండ్ పీపుల్ యాక్సెప్ట్ ద రైట్ వే. మేము ఏదైతే చేసామో దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నా ముంచిన వల్ల గీసిన ఒక ఎడిట్ చేసినందుకు. ఇది నాకు ఇది నిజంగా ఇందాక చెప్పినట్టు ఇది యాక్షన్ మూవీ ఇదేం కాదండి, ఇట్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా ఇది. నాకు రిలీజ్ దగ్గర నుంచి కూడా చాలా ఫోన్లు వస్తున్నాయండి, వైజాగ్ వైపు నుంచి కానీ, అమలాపురం నుంచి కానీ, భీమవరం నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ. సో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమాని చాలా ప్రేమిస్తున్నారు, సినిమా బాగా నచ్చింది అంటున్నారు, అండ్ ఇట్స్ పికింగ్ అప్ ఎవ్రీ సింగిల్ షో, ప్రతి షోకి సినిమా పికప్ అవుతుంది, చాలా వాడుతుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్, అంటే నాకు 3 హిట్ల ద్వారా తిట్టని తెలియదు అండి, ఈ సినిమా హిట్ అని మాత్రమే తెలుసు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ వెరీ బిగ్ హిట్.
మేమందరం కూడా మా ప్రొడ్యూసర్స్ కానీ మా డైరెక్టర్ కానీ నేను కానీ మొత్తం శకల శంకర్ కానీ వరల్ బాబు మా నవీన్ చాలామంది మా ఆర్టిస్టులు అందరూ మీ అందరం కూడా మనసు పెట్టి చేసామండి సినిమా. సో మా అందరి కష్టాన్ని గుర్తించినందుకు మా సినిమాని అంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండి. థ్యాంక్ యూ.